ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము సింగిడి ఒకటి తెలుగు వాచకం 9వ తరగతి ప్రథమ భాష మొదటి భాగం 3వ పాఠము వలసకూలి. వలసకూలి అనే మాటకు అర్థము పని పాట లేక, తినటానికి ఎటువంటి అవకాశాలు లేక, బ్రతుకు తెరువు కోసం మరో ప్రాంతానికి వలస వెళ్ళటాన్ని అలా వెళ్ళే వాళ్ళను కూలీలు అంటారు, లేబరు అంటారు. మరి వారు ఎందుకు వలస కూలీలుగా మారారు, వారి జీవితాలు ఎందుకు దుర్భరంగా ఉన్నాయి, ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఈ యొక్క పాఠంలో చూడబోతూ ఉన్నాము. నీటి వసతి నోచుకోలేక, పంటలు పండక, నిరంతరం కరువు రక్కసి కూరల్లో చిక్కుకున్నవారు బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతకటానికి పల్లెవాసులు వలసపోవటం జరుగుతూ ఉంది. మానవ జన్మ ఎంతో ఉదాత్తమైంది. ఇది లభించటం ఒక వరం, లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి కలక. కానీ కాలం కలిసిరాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకురావటమే ఒక కళగా భావించవలసి వస్తే, అందంగా ఉండాల్సిన కళ కూడా పేడకలగా పరిణమిస్తే, బతుకు భారం నడిపేందుకు తన కళలన్నీ కళ్ళలుగా పొట్టచేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి మనసును పంచుకునేందుకు మనుషులు లేక, బాధను పంచుకునేందుకు బంధువులు లేక, సమాజం నుంచి దూరమవుతున్న యథార్థ జీవితాలు గడుపుతున్న పల్లెవాసుల బతుకు దయానీయంగా ఉన్నాయి. ఇలా ఉండటానికి గల కారణాలేంటి? పని ఎక్కువ దొరుకుతుందని, పైసలు ఎక్కువగా వస్తాయని ఆశే వలసకు ప్రధాన కారణం. వానలు లేక పంటలు ఎండిపోయి పశువులకు మేతలు కరువవటం పల్లెవాసులు వలసలకు ప్రధానమైనటువంటి కారణం. సరైనటువంటి ఉపాధి లేకపోవటం, ప్రభుత్వం నుంచే సరైనటువంటి ఆదరణ లేక కూలీలు యువకులు వలసల బాట పడుతున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం బ్రతుకు మీద భారంతో మరో ప్రాంతానికి వలసలు పోవటమే. ఎందుకనంటే కాలం కలిసిరాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకురావటమే ఒక కళగా మారిపోతూ ఉంటుంది. అందంగా ఉండవలసిన కళ కూడా పేడకలగా పరిణమిస్తే, బతుకు బండి నడిపేందుకు తన కళలన్నీ కళ్ళలు కాగా పొట్ట చేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి మనసును పంచుకునేందుకు మనుషులు లేక, బాధను పంచుకునేందుకు బంధువులు లేక, సమాజం నుంచి దూరమవుతున్న వలస కూలీల యథార్థ జీవితమే ఈ యొక్క పాట, ఈ యొక్క పాఠము. పాటలోనికి ప్రవేశిస్తే ఇక్కడ మనకి చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశాలు ఉన్నాయి. అవి ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఊరిలో నీకిల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు, ఆలు పిల్లల నేలేదెట్లా అనే చింత నిన్ను వేడదోయి వ్యవసాయ కూలి, బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లల నొదిలిపెట్టి బస్తీ చేరి రిక్షాలాగి బలముగా జ్వరం వచ్చి ఉంటే కాస్త నీకు గంజి నీళ్లు కాసిపోసే దిక్కెవరో ఇవో వ్యవసాయ కూలి. సుద్దల హనుమంత్ గారు రాసినటువంటి ఒక పాట. చూడండి, ఊరిలో నీకిల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు, ఆలు పిల్లల నేలేదెట్లా అనే చింత నిన్ను వేడదోయి వ్యవసాయ కూలి, బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తీ చేరి రిక్షాలాగి బలముగా జ్వరం వచ్చి ఉంటే కాస్త నీకు గంజి నీళ్లు కాసిపోసే దిక్కెవరోయ్ వ్యవసాయ కూలి. ప్రశ్నలు చూడండి, ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి అంటే వలస కూలీల గురించి. రాసింది ఎవరు అంటే సుద్దాల హనుమంత్ గారు. కూలి పని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థం ఏంటి, ఎందుకంటే కూలి పని ఎప్పటికీ కూడా స్థిరమైనటువంటిది కాదు, కాలానుగమనంగా అది మార్పులు చేర్పులు చెందుతూ అది మారుతూ ఉంటుంది. కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది అనంటే వారు చేసే పనిని బట్టి. ఊళ్ళు వదిలిపోయేందుకు కారణమయ్యే పరిస్థితులు, సరైనటువంటి వర్షాలు లేక పంటలు పండక సరైనటువంటి క్రమంలో అన్నీ కూడా మరి
మొత్తం కూడా వినాశనానికి ప్రకృతి వైపరీత్యాలకు దారితీసినప్పుడు వలస కూలీలుగా మారుతున్నారు. ఇక ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి నేపథ్యం చూడండి. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక పంటలు పండక నిరంతరం కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. నాటి పాలమూరు జిల్లాని నేటి మహబూబ్నగర్ జిల్లా అంటున్నారు. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతుకుటానికి వలసపోవటం ఇక్కడ కూలీలుకున్నటువంటి పరిపాటి. ఎందుకనంటే మరి అనేకమైనటువంటి కరువు కాటకాలు అక్కడ సంభవిస్తూ ఉంటాయి. 1977 సంవత్సరంలో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదని, వాళ్ళెక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి యొక్క హృదయంలో నుంచి కలిగినటువంటి ఆవేదన, సంఘర్షణ, బాధ ఇవన్నీ కలగలిపితేనే ఈ వలస కూలి అనే పాఠము. 1977లో భయంకరమైనటువంటి తుఫాన్, భయంకరమైనటువంటి గాలివాన ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వలస కూలీలు అక్కడికి వెళ్ళి మరి జల సమాధులుగా మారారు. ఇక ఈ పాఠ్యభాగానికి సంబంధించిన వివరాలు, ఈ పాఠం గేయము అనే ప్రక్రియకు చెందినది. లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రము పునరావృతమవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ప్రస్తుత పాఠ్యాంశము డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రాసినటువంటి హృదయ శైలి అనే గేయ సంకలనములో నుంచి ఈ యొక్క పాఠము తీసుకోవటం జరిగింది. గేయము అంటే పాట, పాట పాడవచ్చు లేదా లయబద్ధంగా చదవవచ్చు. గణాలుంటే వాటిని మాత్రా గణాలు అంటారు. ఇక కవి పరిచయం చూద్దాం. చూడండి, వలస కూలి అనే ఈ పాఠ్యభాగ రచయిత డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. వీరు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో 1/1/1929 సంవత్సరంలో జన్మించారు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశారు. ఈయన మేఘదూత అనేది అనువాద కవిత్వం, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు దీర్ఘ కవిత, హృదయ శైలి గేయ సంపుటి, రాక్షస జాతర అనేది దీర్ఘ కవిత, పరిశోధన పత్రాల సంకలనం, తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు చేసినటువంటి ధీశాలి డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించి గౌరవ డాక్టరేట్ పట్టాని వీరు పొందటం అనేది జరిగింది. సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. ఇతని విడిజోడు కథకు కృష్ణపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా ఆకాశవాణి వారు ఆంధ్రప్రదేశ్ నుంచి 1976 సంవత్సరంలో జాతీయ కవిగా వీరు గుర్తింపు పొందారు. చివరకు 2003 సంవత్సరంలో మరణించారు. పాఠంలో నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాము. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.